నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బొల్లపల్లి మండలం పలుకూరు రామాపురం గ్రామాలలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ తరగతులు భారత ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు లోబడి కొనుగోళ్లు చేపట్టాలన్న జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వినికొండ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణకి ఘన నివాళి కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం 112వ రోజులో భాగంగా బొల్లపల్లి మండలం పలుకూరు రామాపురం గ్రామాలలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది వైఎస్ఆర్ ప్రభుత్వానికి సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను మాటలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు మేము ఇది చేశాము మేము ఇదిగో ఈ పథకాలు అందించాము ఈ అభివృద్ధి చేశాము అని చెప్పుకునే దానికి మేము చేసినవి కనిపిస్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది కనిపించదు पच कांग अंत पच्चे कवी एक्ट सचिवालय कंकाशारे आ सचिवालय कस्ता सिमेंट तो पनचे आयन की मरी पच्चा कनपड़ी ब्रह्मनायुडु अवसर उदर्भंगेपर ब्रह्मनायुडु गारु ఎప్పుడు కూడా ఒక మాట చెబితే ఆ మాటకి కమిట్మెంట్ గా ఉంటాం కమిట్మెంట్ గానే చెప్తాం చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం కంపల్సరీగా ఎక్కడ కూడా అబద్ధపు మాటలు గాని బుర్రీ మాటలు గాని బుర్రీ చేసే ఉద్దేశాలు గాని అది అంతా కూడా గత ప్రభుత్వం అనే జరిగింది అని ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎక్కడ ఎప్పుడు ఎవరికి భయపడను ఎందుకు భయపడం అంటే ఆ భయపడడానికి ఆ బలం మాకు ఎక్కడ ఉందంటే మేము తప్పు చేయం కాబట్టి ఆ బలం ఆ శక్తి మాలో ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎక్కడ భయపడతాడు అక్కడ భయపడ్డవాడు తప్పు చేస్తేనే భయపడతాడు ఏ తప్పు చేయలా ఎవరు సొమ్ము తెల్ల నిజాయితీగా ఉన్నా నిబద్ధతగా ఉన్నా నిబద్ధతగా పని చేస్తున్నా అలాంటి మేము ఎక్కడ ఎవరికి తల వంచమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను పదవులు చేయటం ముఖ్యం కాదు మన పదవి చేసినప్పుడు ఏం చేసాము అనేది ముఖ్యం పదవి చేయడమే కాకుండా 10 కాలాల పాటు మనం చేసిన పని చెప్పుకునే విధంగా ఉండాలన్నది బ్రహ్మనాయుడి సిద్ధాంతం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎక్కడ కులాలకి మతాలకి ఎక్కడ అవకాశం ఉండదు అందరూ సమానమే అందరూ కూడా ఒకే మతం ఒకే కులం అనే ఉద్దేశం తోటే బ్రహ్మనాయుడు ఉంటాడు గాని ఇక్కడ కులాలను సెపరేట్ చేసి మతాలను సెపరేట్ చేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా పరిచయమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను దీనికి నిదర్శనం రేపు సోమవారం వినుకొండ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా ఎవరో చేయలేని పని మనం చేశాం చేసి చూపించాం రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చలగాట మారుతుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు జగన్ ప్రభుత్వంలో నిత్యావసరాలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ కరెంట్ ఆర్టీసీ ఛార్జీల పెంపు నిరసిస్తూ మంగళవారం సాయంత్రం బొల్లాపల్లి మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షతన నిర్వహించిన బాదురే బాదురు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రభుత్వ అసమర్థ విధానాలను ఇంటింటికి వెళ్లి వివరించారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
చంద్రబాబు గారి పాలన చూసాం నిత్యావసర సరుకులు అదుపులో పెట్టారు బ్లాక్ మార్కెట్ చేసే కేసులు పెట్టి తాట తీశారు పేద ప్రజలకు అందుబాటులో ఉంచారు చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కాని కాపేశారు సంక్రాంతి కాని కాపేశారు పెళ్లి కాని కాపేశారు రంజాన్ తోఫా ఆపేశారు పేదలకు స్వసనాలు ఇచ్చావు నువ్వేం ఇచ్చావు చెప్పు ఎస్సీ కాలనీ ఓటు బ్యాంక్ కట్టించావు నువ్వేం చేసావు చెప్పు అంగన్వాడి బిల్డింగ్ కట్టించావు నువ్వేం చేసావు చెప్పు మళ్ళా ప్రజలను అడుగుతున్నా అభివృద్ధి చేయడం చేత కానీ మీరు దుష్ప్రచారాలు చేస్తారా మా సేవా కార్యక్రమాల మీద దుష్ప్రచారం చేయటం సిగ్గుసేటు ఇది ఎమ్మెల్యే స్థాయికి తగిన విషయం కాదని సందర్భంగా నేను తెలియజేస్తూ ఖరీఫ్ 2022-23 సంవత్సరానికి గాను గ్రేట్ ఏ రకం ధాన్యానికి క్వింటాకి 2060 రూపాయలు సాధారణ రకం ధాన్యానికి 2040 రూపాయల మద్దతు ధరను భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వినికొండ పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరం నందు నియోజకవర్గ పరిధిలో నియమింపబడిన అన్ని మండలాల గ్రామ వ్యవసాయ సహాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది రైస్ మిల్లర్ల వద్ద నియమింపబడిన కస్టోడియన్ అధికారులు సివిల్ సప్లై డీటీలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు లోబడి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. అనంతరం దానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అదేవిధంగా స్వీప్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. నూజెండ్ల మండలంలోని తెల్లబాడు గ్రామంలోని మండల పరిషత్ స్కూల్ని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. విద్యార్థులను భోజనం మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట నూజెండ్ల మండల తహసీల్దార్ మధుబాబు, ఎంపీడీఓ జిలాని భాష, సిబ్బంది తదితరులు ఉన్నారు. నూజెండ్ల మండలంలోని తెల్లబాడు గ్రామంలో జగనన్న సమగ్ర భూ సర్వే కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. గ్రామంలోని గ్రామ కంఠం భూములు, ప్రభుత్వ భూములు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తహసీల్దార్ మధుబాబు, ఎంపీడీఓ జిలాని భాష, కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శావిల్లాపురం మండలం పిచ్చుకలపాలెం గ్రామం నందు ఉద్యాన అధికారి షేక్ నబీరసుల్ మిరప పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల యందు మిరపను ఆశించే తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో రమణారావు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. వినికొండ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ నటశేఖర్ హీరో ఘట్టమనేని కృష్ణకి ఘనమైన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణ అభిమాన సంఘ నాయకులు పివి సురేష్ బాబు, కాసుల కిరణ్, టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హీరో కృష్ణ మరణవార్త అభిమానులను ఎంతో కృంగదీసిందని, కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ గారి మరణంతో ఒక సగయుగం ఇండస్ట్రీలో ముగిసిందని చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ, కృష్ణరాజు, శోభనబాబు మహానటులందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఒక యుగం కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ ఒక పార్లమెంటు సభ్యుడిగా సేవ చేసుకుంటూ ప్రజల్లో మన్నన పొందినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా తీసి తన దేశభక్తిని చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని సినిమాలు చూసినా కృష్ణ గారి మంచితనం గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరినటువంటిది. అలానే ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో బాధలో ఉన్నారు. ఈ అభిమానులందరూ కూడా ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో అభిమానిస్తారు. ఒక దేవుళ్లాగా సూపర్ స్టార్ ని కొలిచేటువంటి అభిమానులు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన ప్రీతమ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తెల్లవారుజాము 4 గంటలకు ఆయనకి సంతాపం వినకుండా తెలియజేయడం. ఆయన చనిపోవడం ఒక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కే కాదు, టోటల్ సినీ ఇండస్ట్రీకే అది తీరని లోటు. ఆయన ఆత్మశాంతి చక్రాలని కోరుకుంటున్నాము. ఆయన తండ్రి మహేష్ బాబుకి మంచి మనోధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము. వినకొండ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. పేదలకు ఇళ్లు పథకం ద్వారా బొల్లాపల్లి పలుకూరు గ్రామంలో లబ్ధి పొందిన వారికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని వారికి ఉచితంగా ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ సచివాలయం ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు.
సచివాలయం పరిధిలో అలుకూరు సచివాలయం పరిధిలో నిజంగా చాలా కాస్ట్లీ ల్యాండ్ పేదవాళ్ళకి అక్క చెల్లెమ్మలకి సెంటు ఇల్లు కట్టుకునే దానికి కూడా లేనటువంటి వాళ్ళకి ఇవాళ దాదాపుగా 25 ఫ్లాట్లు ఈరోజు ఇచ్చాం ఇంకా 25 ఫ్లాట్లు కూడా ఇవ్వబోతున్నాం మొత్తం 50 ఫ్లాట్లతో 50 ఇళ్లతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కాలనీగా ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ పలుకూరులో మరి సచివాలయం ఆనుకొని మల్లపల్లి మండలంలో ఇంత మంచి కార్యక్రమం జరగటానికి ఇదంతా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సహకరించినందుకు మరి వాళ్ళకి పేరు పేరున అభినందనలు తెలియపరుచుకుంటూ మరి అది కూడా నెక్స్ట్ ఇస్తామని అది కూడా బాగు చేసి ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.